గారి పాలన ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చిందండి? ఏం నచ్చింది? ఏం నచ్చిందండి? పేద సదరు సహాయం చేస్తుంది. ఏమన్నా ఉందా మీకు సంక్షేమ పథకాలు? ఉన్నాయి. ఏమొచ్చాయి? పెన్షన్లు ఇస్తుండే, ఇల్లు స్థలాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నాడు, డబ్బులు పిల్లకాయలకి వేస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఆయన కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అక్కడ వీళ్ళ పార్టీ గెలుస్తుంది, జగన్ వారి పార్టీ గెలుస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? ఇప్పుడు వాలంటీర్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు ఇంటింటికి వచ్చి ప్రతిరోజు వస్తున్నారు. వీళ్ళకి ఏమేమి కావాలన్నా, ఏంది మంచి చెప్పరా ఏందని అన్నీ చూస్తున్నారు. వారంటీర్ పెట్టిన తర్వాతనే బాగుంది. అంతకుముందే అసలు పట్టించుకునేది లేదు ఎవరు. వీళ్ళు వచ్చిన తర్వాతనే బాగున్నాయి బ్రహ్మాండంగా. పెన్షన్లన్నీ ఇంటికే వస్తున్నాయి? నేను ఇంటికే వచ్చేస్తాను. రేషన్ రేషన్ అన్నీ ఏమి ఇతర పాలనలో ఏమి ఇబ్బంది లేదు. ఏం బాగుంది నిజంగా? ఏం నచ్చింది సార్? చూడండి అన్నీ బాగానే ఉన్నాయండి. చంద్రబాబు గారు పాలనతో పోలిస్తే గతంతో ఆడ వరస్ట్ అంతా దోసేసినారు జనాల్ని. ఏ ప్రమాణం? ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? 100% జగనే వస్తాడు. కనుభాగలక్ష్మి గారికి సానుభూతి ఏం పని చేయదంటారు? ఏం సార్ పని చేయకుండా ఊరికే మాటలు చెప్తాయట. పని చేసిన వాళ్ళకే వేస్తారు ఓట్లు, అంతే కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ క్లాస్. ఏదైనా మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ పోయి చెప్తే ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చింది సార్? మేజర్గా సార్ బాగా నచ్చినది ఏంటి సార్? మీకు నచ్చింది పింఛన్లు ఇస్తున్నారు, పథకాలు బాగానే అంటుంది. ఉప ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? జగనే గెలవచ్చు. ఎందుకు సార్? ఎందుకంటే నమ్మకం అంటే బాగా చేస్తుండరు కాబట్టి వస్తావు, పని బాగా చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉండాలి. ఏం నచ్చిందండి? నాకు పింఛను వస్తుంది 51వ సంవత్సరం. నాకు నేను మగ్గం వేస్తాను, 51కి ఇస్తా అన్నాడు. ఖచ్చితంగా 51 పెడతానే ఇచ్చినాడు నాకు. పోతే మా మగ్గాల వాళ్ళకి కూడా బాగా చేశాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క తిరుపతి పార్లమెంటు సీటు మాత్రం ఆయనకే వస్తుందని మాకు నమ్మకం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు ఎలా పని? వాలంటీర్లు నీట్గా చేస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు. వాలంటీర్లు వచ్చి నీట్గా అడిగి విమర్శలన్నీ అడిగి చేస్తున్నారు. పెన్షన్ మీకు ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇంటికి తెచ్చిస్తున్నారు, 6 గంటకే తెచ్చిస్తున్నారు. బాగుందన్న, బాగుంది. 90% జగనే. 90% లోకల్ ఎమ్మెల్యే పాలన ఎలా ఉందండి? ఫరెస్ట్ ఉందండి, అనకూడదు కానీ బాగాలే. పనితీరు బాగాలే మా గుడి ఎమ్మెల్యే. ప్రాబ్లం ఏంటి? అసలు వర్క్ ఏం చేస్తున్నాడు అన్న అతను? ఏం చేయట్లే, ప్రజలకు ఏం చేయట్లే. ఆయన బాగుందండి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ గెలిచే అవకాశం. అంటే వీరు బలంగా లేరు కాబట్టి. క్యాండిడేట్ పెట్టిన క్యాండిడేట్ వాళ్ళు పనభాగలక్ష్మి గారు పెట్టారు కదా, వాళ్ళ క్యాండిడేట్ బలంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి. జగన్ని చూసి ఓటేస్తారని అనుకుంటున్నారు కదా? అంతే, జగన్ చూసి ఓటేయాలి. ప్రతిసారి వేయాలి కదండి, ఒకసారి వేశారు. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు పరిపాలన. కొంతమంది అంటే పేదలకు వాళ్ళకి అందరికంటే డబ్బులు అయితే చేరుతున్నాయి, కానీ ఈ లిక్కర్కి సంబంధించినది అయితే కొంచెం నెగిటివ్ థాట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు ప్రతి మామూలుగా చెప్పాలంటే ఇది బలంగా ఉంది. ఆ క్యాండిడేట్ అనేది కొంచెం లేరు కాబట్టి బాగుంది కాబట్టి. వాలంటీర్ వ్యవస్థ ఓకే గోయింగ్ ఆన్. అంటే అంతకు మించి గట్టిగా చెప్పలేము. అంటే మన స్పందన బాగుంటే వాళ్ళు కూడా బాగుంది, మనం పట్టించుకోకపోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు. జగన్ గారి పాలంటే ప్రస్తుతానికి 50-50 ఉందండి. సంక్షేమం అభివృద్ధి రెండు కానీ ఉంటే బాగుంటాయి, కానీ మెయిన్గా జగన్ గారు సంక్షేమం మీద ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక కన్య బాగుంది ప్రస్తుతానికి. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుందండి? అంటే చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే అంటే ఆయన కూడా పసిబిడ్డ ప్రభుత్వం కదా, ఆయన చేశారు. కానీ జనం ఏంటంటే అక్కడ 10,000 తీసుకొని ఈయనకు ఓటేశారు. ఈయనేమో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. ఈయన పరిస్థితి కూడా రేపు ఎట్టుంటుందో చూడాలా. ఎందుకంటే తాత్కాలిక తాయిలాలు ఎప్పుడూ పనికొస్తాయనేది దానికి మనం చెప్పలేము. కానీ ఈసారి చూడాలా ఉప ఎన్నికల్లో ఎట్టుంటాయి ఏంది అనేది. ఈ ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు తిరుపతి ఉప ఎన్నిక? ఎలాగైనా ఇది వైసీపీ గెలుస్తుందని మా అభిప్రాయం. ఎందుకంటే బీజేపీ జనసేన కూటమి ఇక్కడ స్ట్రాంగ్గా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆల్రెడీ 5-6 సార్లు ఓడిపోయారు కాబట్టి అందులో మేడం గారు చాలా సీనియర్, ఒక 60-65 సంవత్సరాలు మేడం గారికి ఉన్నాయి. ఈ రోజుల్లో ఆమె ఎక్కడ తిరుగుతుంది అనేది మా అభిప్రాయం. అని గురుమూర్తి గారికి యువకుడు కాబట్టి ఒక అవకాశం ఉంది. కానీ ఏదైనా జగన్ గారు
చనిపోయినటువంటి కుటుంబానికి కానీ టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనేటువంటిది మా అభిప్రాయం. చంద్రబాబు గారికి సానుభూతి అనేది పనిచేయదంటారా? సానుభూతి ఏం లేదండి. మేడం గారు ఈ రోడ్లు గీట్లు వేసినప్పుడు ఉండింది కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజే కానీ మారిపోయిన ఉంటే బాగుండేది ఆ పరిస్థితి. ఇప్పుడేమి అంత ఉపయోగపడే అంత వ్యతిరేకత ఏమి లేదు. కానీ వ్యతిరేకత ఉన్నా టీడీపీ అంత బలంగా లేదు కాబట్టి ఈసారికి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అయితే ఉంది. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది బాస్. కానీ సచివాలయం వ్యవస్థ ఏంటంటే జన్మభూమి కమిటీలు ఏ విధంగా అయిపోయి ఉన్నాయో ఆ విధంగానే సచివాలయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దీనిని ప్రభుత్వం పెద్దలు ఖచ్చితంగా గ్రహించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో లేదు అది మాత్రం అందరికీ ఇస్తున్నారు కానీ నాయకుల మాట చల్లడం లేదండి. ఇప్పుడు లాస్ట్కి రాజకీయాల్లో పరిస్థితి ఏంటంటే నాయకులే ఈ ఓటర్లను తీసుకుని వచ్చి ఓట్లే ఇచ్చేవాళ్ళు వాళ్ళకే ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇది కొద్దిగా దెబ్బతీసే అవకాశం ఉంది. నాయకుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఆయన పెద్ద ఆయన 70 సంవత్సరాలు అయినా ఆయన కష్టపడతా ఉన్నారు కానీ కష్టాన్ని తగ్గిన ఫలితం అయితే దక్కడం లేదనేది మా అభిప్రాయం. చాలా బాగుంది. ఎలా ఉంటారు ఓవరాల్గా? ఓవరాల్ కాలంతో పోలిస్తే 100% బెటర్గా ఉంది. చాలా నచ్చింది సార్. మేజర్గా బాగా నచ్చిన అంశం అన్ని కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగా అమలు పరుస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ అంతా బాగుంది. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇప్పటి వరకు మాకు బాగానే ఉందా. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? బాగా అభిప్రాయం. మా అభిప్రాయం జగనే వస్తాడనిపిస్తుంది మాకు. అది ఏం నచ్చింది సార్ మేజర్గా? బాగుంది. ఇక పర్వాలేదు. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. ఆయన అంటే సీనియర్ నేత కదా. సీనియర్ నేత సీనియరే. ఎవరిది వాళ్ళదే కదా. ఆయనది ఒక స్టైలు, వీళ్ళది ఒక స్టైలు. అందరూ ఒకే స్టైల్లో చేయాలంటే చేయలేరు కదా. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? ప్రస్తుతానికి వాతావరణం బట్టి అయితే తెలుగుదేశమే గెలుస్తుందని నాకు ఉద్దేశం. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందన్న? గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఏం కాదు. ఒకసారి అది చూశారు కదా మళ్ళీ ఇది చూస్తారు అని నా ఉద్దేశం. అంటే లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ లాస్ట్ 2014 తెలుగుదేశం, ఇప్పుడు 2019 వైసీపీ, ఇట్లా మన వైసీపీ, ఈసారి తెలుగుదేశం, మళ్ళీ ఈసారి వైసీపీ. మార్పు చూస్తూ ఉంటారు. మార్పును బట్టి వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది.